భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ కొంతమంది రాజకీయ పార్టీలు ఏ బీజేపీ హిందువుల పార్టీ అంటున్నారు ఈ గ్యాంగ్ అంతా కూడా ఇప్పుడు ఈ గ్యాంగ్ అంతా కూడా బీజేపీ హిందువుల పార్టీ అంటున్నారు మొన్న జిహాదులు చేపట్టించారు అది నాకు గుర్తొస్తుంది జిహాదులు అది బీజేపీ హిందువుల పార్టీ అసలు మోడీ యోగి లేకుంటే దేశంలో హిందువుల పరిస్థితి ఎవరు ఎవరు కాపాడడానికి జిహాదులు అన్నారు వాళ్ళ వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలనే వీరు సమర్థిస్తున్నారు ఇవాళ ఇలా హిందూ ఆలోచారు కదా జిహాదులు అదే వ్యాఖ్యలు చేశారు దేశంలో మోడీ గారు యోగి గారు లేకుంటే మిమ్మల్ని ఎవరు కాపాడడు అని చెప్పి జిహాదులు అంటున్నారు ఇవాళ మళ్ళీ అదే మోడీ లేనటువంటి భారతదేశాన్ని ఒక్కసారి మీరు ఊల్చుకోండి ఇవాళ నేను మరి జిహాదులు అన్నమాటలే మోడీ గారు లేకుంటే భారతీయ జనతా పార్టీ లేకుంటే మీ పరిస్థితి ఏంటి మన పరిస్థితి ఏందో ఒక్కసారి అలా హిందూ సమాజం ఆలోచించుకోవాలి వాళ్ళందరితో కలుస్తున్నారు వీళ్ళు ఇదంతా అదే గ్యాంగ్ తుగ్రే గ్యాంగ్ అంతా కూడా ఇదంతా కూడా అడ్డగోలుగా సంపాదించిన పైసలతో ఇవాళ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఇవాళ వీళ్ళు మోడీ గారికి వ్యతిరేకంగా ఒక కుట్రతోని ఒక కుటిల నీతితోని ఇవాళ ఈ పార్టీలన్నీ వివరిస్తున్న తీరును ఒకసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అవన్నిటినీ మాయ చేసి ఇవాళ కేవలం ప్రజల దృష్టి మళ్ళించడానికి మళ్ళీ ఎప్పుడు తెలంగాణ సమాజానికి ఈయన దాచుకున్న దోచుకున్న డబ్బు విషయంలో విచారణ జరగబోతున్నది. ఈ విషయంలో దృష్టి మళ్లించడానికే ఈరోజు ఈ కొత్త నాటకానికి తెరలేపిన రాష్ట్ర ముఖ్యమంత్రి దేశాన్ని వెళ్తా దేశాన్ని వెళ్తా దేశాన్ని వెళ్తా అని చెప్పి ఈయనే కొత్త నాటకాన్ని తెరలేపిండు. దయచేసి డ్రామా నమ్మకండి, ఇది పెద్ద డ్రామా కంపెనీ, దేశవ్యాప్తంగా తయారు కాబోతుంది డ్రామా కంపెనీ. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు అమెరికా ఎడుస్తుందా మరి తెలంగాణ ప్రతిభం చూస్తూ కేసీఆర్ గుర్తుకొస్తుందా మరి ఇంత మంచి దోసుకుంటాను ఇంత మంచి దాచుకుంటాడు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాడు బంగారు తెలంగాణ ఏషియన్ చూస్తున్నావు వచ్చినది. వ్యాక్సిన్ విషయంలో ఉచిత వ్యాక్సిన్ ఇచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించి ప్రపంచానికే వ్యాక్సిన్ అందించే విధంగా ప్రోత్సహించిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈయన తెలంగాణలో వ్యాక్సిన్ తయారు చేసింది అని తెలియదా? ఈయన మాబు ఎట్లా లేదు ఏం కాలేదంతో ఈయన ఏం మిగిలిన వీక్టరియా ఏమైంది? ఇచ్చిన హామీలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండా, రుణమాఫీ చేసిండా, నోటిఫికేషన్ ఇచ్చిండా, నిరుద్యోగ భృతి ఇచ్చిండా, దళితులు ముఖ్యమంత్రి చేసిండా, దళితులకు 3 ఎకరాలు ఇచ్చిండా, అంబేద్కర్ గారు విగ్రహం పెట్టిండా, దళిత బంధువులు ఇచ్చిండా, ఆర్టీసీ కార్మికులు ఆదుకున్నాడా, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం అయినా కాదా, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఇబ్బంది పెట్టే విధంగా 3170 జీవో ఇచ్చి ఇబ్బంది పెట్టిన వాస్తవం కాదా, ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న విషయం వాస్తవం కాదా? ఏం సాధించింది నేనే ఇక్కడ ఏం చేయలేదు కాబట్టి ఇక్కడ ప్రజలు తిరగబడుతున్నారు కాబట్టి ఇవాళ ఏదో ఒకటి ఇవాళ చూసేది అన్న ఇవాళ గంటలు గంటలు వాగుతుండే 15 నిమిషాలు కంప్లీట్ చేసినట్టు ఇవాళ 15 నిమిషాలు అలా ఏదో చెప్పడానికి చెప్పి చెప్పి ఈ సోద అర్థమైపోయింది అందుకే నెమరు తొందర ముగిస్తున్నాయి ఏం చెప్పలేదు కాబట్టి పెట్టాలి కదా. నేను మొన్నే సవాల్ చేసి ఎందుకు పెడతలు అంటున్నా దేశంలో ఈయననే మన వీడియో చూపడతాయి మంచి ప్రొజెక్ట్ అంటే మీకే చూపడుతుంది కదనా కేసీఆర్ సార్ చెప్పే కదా దేశంలో అవినీతి లేని ప్రభుత్వం నా రాజకీయ జీవిత చరిత్రలో ఫస్ట్ టైం చూస్తున్నా ఇది చరిత్రలో లిఖించదగిన రోజు నేను చెప్తున్నా రాసుకోండి అన్నాడు ప్రపంచానికి దేశానికి చెప్తున్నా మోడీ గారి నేతృత్వంలో ఫస్ట్ టైం ప్రభుత్వం అవినీతి రహిత ప్రభుత్వం ఆయన అయిపోయాయి ముట్టుకోం వేసుకపోతారు ఆయన ఏమిచ్చిండు అసలు ఎందుకు పోలే పరిచయం పట్టిందారు కదా బాగా ఏమన్నాడా ఎందుకు పోలే ముఖం లెక్కనే పోలే మేడారం జాతర ఎందుకు పోలే అంత పోయినసారి మేడారం జాతర అయినాక వెంటనే జాతర పడద్దు జాతర తర్వాత వస్తా
వచ్చి ఇక్కడ కూర్చోసం కూర్చుంటే మొత్తం అభివృద్ధి చేస్తే ఏం చేసిండు? ముఖం చాటేశాను మీలాగా విలేకరులు అడతారని చెప్పి ముఖం చాలా అడిగి ఉన్నారు విలేకరులు అందరూ. ఈసారి అని కేసీఆర్ సంగతి చెప్తా ఉన్నారు వాళ్ళు. పోయినసారి కూర్చేసుకుని జాతర అప్పుడు రామయ్య జాతర అయిపోయిన కాస్త ఇప్పుడు వచ్చి మొత్తం అభివృద్ధి చేస్తానడట అడ్రస్ లేకుండా వాళ్ళు అడుగుతారని భయానికి వస్తే పోలే అయినాయి ఆడికి. ఎందుకోలే మరి మేడ జాతరకు పొద్దున్న సాయడానికి పోలీసులు చచ్చిపోయారు పోవాడ అధికారులు మొత్తం ఇబ్బంది పడ్డారు ప్రజలు పబ్లిక్ భక్తులు ఇబ్బంది పడ్డారు. ఈయన పోలేదు ఈయన పోలేడు. గవర్నర్ గారు పోతే కూడా సీఎం ఆఫీస్ నుంచి డైరెక్షన్ ఆదేశాలు ఎవరు ఉండదు అధికారులు ఎవరు ఉండదు మంత్రులు ఎవరు ఆదేశాలు ఓరల్ గా గవర్నర్ గారు రాజకీయపట్నాకు రాలే నాకు అర్థం కాలే. ఈయనకు మొదట్లో గవర్నర్ చాలా మంచిదని చెప్పన్నాడు మళ్ళీ ఇప్పుడు ఏం పుట్టుంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు గవర్నర్ గారు పోతే కూడా ఈయన కనీసం ఉంటే సంస్కారం లేకుంటే ఇది మనకి నాకు ఏం అర్థమవుతుంది దాని గురించి అనడానికి అర్థమవుతుంది నాకు ఎందుకు అర్థమవుతుంది కానీ ఎవరు ఈయన కొన్ని వెరిగిరాల్సి లోపడ రాజభవన్ పోతే దూరం అంటే ప్రగతిభవన్ ఏంటిది అది రాజభవన్ ఏంటిది దూరం పెంచుకుంటే మంచి ఆలోచన ఉంటుంది దానికి సంబంధించింది కాదు కదా అసలు ఏం భావజాలని వ్యక్తినే కదా ఆయనే చెప్పాలే అని అడగాలే ఇక్కడ ఏమే మతంతో పార్టీ కానీ నేను సెక్యులర్ పార్టీ అంటున్నాడు ఆయన సెక్యులర్ పార్టీ కదా తెలంగాణ ఉద్యమంలో పార్టీ తెలంగాణ ఉద్యమ పార్టీ కదా ఎంఏఎం పార్టీ కూడా 1400 మంది ఉసురు కోసుకోండి అప్పుడు ఉద్యమాన్ని ఇట్లా రెచ్చగొట్టి రెచ్చగొట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము ఎంతమంది గుర్తించింది వీళ్ళు ఇది కాదని చెప్పి దేశంలో గుర్తుపెట్టినాయి కాబట్టి ఇవాళ ఇక్కడ ఏం చేయలే ఈయన ప్రజలు నిలదీస్తారు ప్రజలు ప్రశ్నిస్తారు నా ముఖం జల్లదీడా ప్లస్ ఇంట్లో ఫోర్స్ అయింది ఇంకెప్పుడు చేస్తావు ముఖ్యమంత్రిని కొడుకున్నట్టు ఇంట్లో కాబట్టి మళ్ళీ ఏడు ముఖ్యమంత్రిని చేస్తే నాకు డౌటే ఎందుకంటే ఇది మళ్ళీ కొన్ని ఈ డ్రామా చూపడారు ఇక నేను దేశాన్ని పోతున్నా దేశాన్ని మొన్నటిదానికేమో వేరే రకంగా చూపెట్టాడు ఇప్పుడు ఏమన్నా దేశ రాజకీయాలు పోతున్నా ఈయన కొడుకు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ఇంట్లో పూర్వ తలార్చడానికి ఇదంతా చేస్తుండే ఇక చేస్తే చేస్తారు కావచ్చు మళ్ళీ ఏమన్నా అటుపోతే ఇట్లా ఏమన్నా ఏం బదులు తీసుకున్నది ఏం కక్ష సాధిపో అంటే నేను దోసుకుని అడగద్దు కేంద్ర ప్రభుత్వం నిధులు దారి మళ్ళిస్తుంటే అడగద్దు సంక్షేమ పథకం పేరు మార్చి చేసుకుంటే అడగద్దు దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే అడగద్దు నువ్వు తెలంగాణ ఉద్యమం సందర్భంగా చేసిన హామీలన్నీ ముఖ్యమంత్రి చేపట్టిన సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ కూడా ఏం నెరవేర్చో అడగద్దు ప్రశ్నించద్దు నిలదీయద్దు ఆయన ఇప్పుడే గగ్గర తలకపోవడానికి మేము ఇండోలు ఎందుకు మాట్లాడలేండి మరి మోడీ గారికి ఇన్నిసార్లు కలిసే ఎందుకు మాట్లాడలే ఇండోలు వంగి వంగి దండాలు పెట్టే పుల్లు దండాలు పెట్టావు కదా అప్పుడేమా ఇప్పుడు ఏం పుట్టే ఏ వ్యవస్థ వ్యవస్థలు చెప్పాలి కదా ఆయనకు వ్యవస్థనే లేదు ఆయనకు ఆయనకు వ్యవస్థనే లేదు ఆయనకు అరే ఇండోలు ఎందుకే ఇలా ఈ ముఖ్యమంత్రి ఇండోలు ఫామ్ హౌస్ అన్నాడు సేదతీరేడు ఇవాళ కేవలం భారతీయ జనతా పార్టీ చేపడుతున్న ఉద్యమాల వల్ల ప్రజల్లో పడే వాస్తవాలు ప్రజలు గ్రహించారు కాబట్టి ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ప్రజలు నిరసిస్తున్నారు కాబట్టి భయపడి ఇప్పుడు బయటకు వస్తున్నాడు ఇన్ని రోజులు బయటికి రాలే కానీ డిప్రెషన్లో ఉన్నాడు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక హామీలు ఏం నెరవేర్చలేదు కాబట్టి ఆ ముఖం జల్లక ఈ దృష్టి మరచడానికి మళ్ళీ ఇవన్నీ ఈ దీన్ని నష్టం చేశారు దీన్ని తెలంగాణను నాశనం చేసిందే నువ్వే తెలంగాణ ద్రోహే నువ్వే తెలవరా ఎన్ని వ్యవస్థ ఇట్లా కాంప్రమైజ్ చేస్తున్నావు ఎన్ని కోట్లు ఎట్లా సంపాదిస్తారు జనానికి తుకుడే గ్యాంగు దేశాన్ని ఏదాలని ఆశలు పడుతున్నది కళలు కట్టున్నది ఈ తుకుడే గ్యాంగు అవకాశం ఇద్దామా ప్రజలు ఆలోచించాలి విషయంలో ధన్యవాదాలు.